ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 22వ డివిజన్ నందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే గారు వారి సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అదే సూచనల మేరకు నేను నా డివిజన్ నందు హైడ్రోక్లోరోఫామ్ పిచికారీ చేయడానికి మా సొంత ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకొని అదేవిధంగా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనో ఆ జాగ్రత్తల సూచనల కోసము ఒక ఆటో ఏర్పాటు చేసుకొని ఆటోలో మైక్ అనౌన్స్మెంట్ ఏర్పాటు చేసి ఉచితంగా మంచినీరు సప్లై చేయాలనే ఉద్దేశంతో మా డివిజన్లో కొంత ఏరియాలో వాటర్ రావట్లేదు, ప్రాబ్లం ఉంది. ఆ వాటర్ కూడా మేమే ఏర్పాటు చేస్తున్నాము. ఎక్కడైనా అవసరమైన చోట బ్లీచింగ్ వేస్తూ ఉన్నాము. కొంతమంది డాక్టర్లు పొల్లటి మధ్య కొంత ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అనే ఉద్దేశంతో సలహాలు ఇస్తున్నారు. కాబట్టి ఆటోలో కూడా మజ్జిగ ఏర్పాటు చేసి పోయిన చోటల్లా మజ్జిగను ప్రజలకు సప్లై చేసే దానికి ఏర్పాటు చేసుకున్నాము. వీటన్నిటికీ కారణం మా ఎమ్మెల్యే గారు, మా డివిజన్లో మీరు ఎలాంటి పబ్లిక్ ఇబ్బంది లేకుండా వాళ్ళకు తగు జాగ్రత్తలు సూచనలు సలహాలు ఇస్తూ మమ్మల్ని సలహాలు ఇమ్మని చెప్పారు. దాని మేరకు మేము మా చేతనైనంత వరకు మా సొంత నిధులతో కొన్ని ఏర్పాట్లు చేసుకొని చేస్తూ ఉన్నాము. దానికి మా డివిజన్ తరఫున మేము ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాము. వారు నియోజకవర్గం మొత్తం సేవ చేస్తూ ఉన్నారు. మేము మా డివిజన్ వరకన్నా కొంత సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఆలోచించాము. దానికి ఎమ్మెల్యే గారు ప్రతి డివిజన్లో మీ శక్తి మేరకు మీకు చేతనైనంతవరకు పబ్లిక్కి సహాయం చేయమన్నాడు. ఆ సర్వీస్ని మేము ఆయన చెప్పిన కోరిక మేరకు మేము చేస్తూ ఉన్నాము.